ఈరోజు చాలా శుభదినం, దండారి పండుగ. మీ వా సాంప్రదాయం కళ సూర్తి నాకు బై ఆనందాత బై అస్లీమంత మీ వాసాడి డాన్స్ బై అస్లీమంత. ఈరోజు ఇంకా ఒక శుభదినం, ఎందుకంటే ఇప్పుడు మన అర్క కమ్ము గారు కూడా చెప్పారు, ప్రత్యేకంగా ఈ ఇతిహాసంలోనే మొదటిసారిగా ఆనరబుల్ సీఎం గారు దండారి పండుగకి ప్రతి ఊరూరికి నార్ నాటేతగా దండారి పండుగకు గుర్తిస్తే ఆర్ కొత్తాం సీతే 10,000 రూపాయలు కొత్తాం సీతే సత్తు సాబ్ సొంజి వేతే సీఎం సాబ్ ఆదివాసీ సందీప్కు దీవాలి సిల్లే మాకు దండారి ఆత దండారి పండుగకు సందీర్ నార్ నాటే పండుగ కీతే మిరాట్ దీనికి ఖచ్చితంగా కొత్తాంక్ మీరు సీవాల్ చొకోటాత ఇతే వాళ్ళు చెప్పిన వెంటనే మన సీఎం సార్ 40 రూపాయలు మన ఆది ఉన్నారు. ఇది ఒక పెద్ద విషయం అన్నది నా అభిప్రాయం. సందీప్ కు 10,000 కోటి రూపాయలు సీతే. అందువల్ల మనం అందరి తరపు నుండి నేను ధన్యవాదములు చెప్తున్నాను, ఎందుకంటే ఇది మొదటిసారిగా ఇది చేసినది కాబట్టి. ఇలాగే ఇక్కడ నుండి ఏమేం జరుగుతాయో అది మంచిగా శుభంగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే మన ఆదివాసీ సందీర్కు సమస్యమంతా ఆ సమస్యలన్నిటికీ కూడా మనకి త్వరలోనే పరిష్కారం వస్తుంది అని నేను ఆశిస్తున్నాను, అలాగే అనుకుంటున్నాను. వరా సందీప్ ఈయన నాకు బై ఆనందాత. సో మీరు ఖచ్చితంగా రావాలి, రేపు మీకోసం వెయిటింగ్ ఉంటది. సో ఎవరెవరు దగ్గర ఉన్నారో వాళ్ళని తీసుకొని రావచ్చు, మన క్యాంప్ ఆఫీస్ లో పెద్ద పండుగ చేసుకుంటాము. ఎలాగో మీ మా కుటుంబ పేడి అంతే కదా. సాధించినది సార్ మాత్రమే, మేము జస్ట్ లెటర్ రాయడంలో పెద్ద విషయం లేదు. లెటర్ రాయడం మీరు కూడా రాయవచ్చు, నేను కూడా రాయవచ్చు, కానీ సార్ వల్లనే ఇది వచ్చింది. అండ్ మన సీఎం గారు కూడా ఆదివాసీలు అయితే ఆయనకి చాలా ఇష్టం, అందువల్లనే సార్ వెళ్ళి కలిసిన వెంటనే ఏ ఎమ్మెల్యే గారు కూడా వెంటనే సార్ ని కలవలేరు, కానీ సార్ కి టైం ఇచ్చి వెంటనే ఈ బతుకమ్మ అలాగా ఇది ప్రోగ్రామ్ కి ఇంత 10,000 రూపాయలు కోటి రూపాయలు ఇచ్చారంటే మీరే అనుకోవచ్చు. సో సార్ నేనేమనుకుంటున్నానంటే ఇది మంచి మొదటి అడుగే, ఇంకా రాబోయిన కాలంలో ఇంకా మంచి మంచి విషయాలు మంచి మంచి స్కీమ్లు మన ఆదివాసీల కోసం వస్తుందని ఆశిస్తూ సందీప్ కుమార్ రామ్ రామ్ వేసి